దేవుని మహిమ కలుగునుగాక. మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. ప్రభునామం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. యోహాన్ సువార్త చూసుకుందామండి, 1వ అధ్యాయం. దేవుని వాక్యము మనలో ఉండాలి, వాక్యమే దేవుడు. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగులేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దానిలో గ్రహింపగండినను. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. మీకు అందరికీ వాగ్దానాలు వచ్చాయి పోయిన సంవత్సరం. మరి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తానని వాగ్దానం ఇచ్చారు, అద్భుతాలు చేస్తానని వాగ్దానం ఇచ్చారు. ఏంటంటే యోబు గ్రంథం 5:27-5 ద్వారా మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం అది. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఏమి నమ్మాలంటే వాక్యాన్ని నమ్మాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నారో ఏం చేయాలి, చక్కగా వినడం నేర్చుకోవాలి. అది ఇది ఇంకేదో కూడా మన మనసులో మన కంట్లో పెట్టుకోకుండా ఆయన ఏం మాట్లాడతారు నాతోటి, నాతో ఏం మాట్లాడతారు ఆయన అని మీకేముండాలి, మీకు బాధ్యత ఉండాలి. తర్వాత ఆయన మాట వినడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీరు వింటారో మీరు ఆశీర్వదించబడతారు. అలాగని బైబిల్ చెప్తుంది. ఇలా ఆదియందు వాక్యం ఉండనని దేవుడు చెప్పిన మాటలు మనకు 6 రోజులు 5 రోజులు కూడా దేవుడు సృష్టి చేశారు. 6వ దినాన్ని మానవుడు చేశారు, 7వ దినాన్ని విశ్రాంతి పొందుకున్నారు, విశ్రాంతి తీసుకున్నారని ఉంది వాక్యం. అది వాక్యము. అందుకే అక్కడ ఏమంటున్నారు, దేవుడు ఆదియందు వాక్యమై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని చెప్పబడ్డది ఇక్కడ. ఎవరు విన్నారు ఆ వాగ్దానం, ఎవరు విన్నారు, ఎన్ని సంవత్సరాల తర్వాత దాకా విన్నారు, ఎన్ని సంవత్సరాల దాకా విన్నారు. మనమైతే ఏం చేస్తాము, 20, 30, 40 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది అనుకోండి, అయిపోయింది మన సీన్ అనుకుంటాం, మన పని అయిపోయింది అనుకుంటాం. చాలామంది విశ్వాసం లేనటువంటి వ్యక్తులు అలాగే. ఎప్పటికీ జరగదండి, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట తప్పకుండా మన జీవితాల్లో జరుగుతుంది. ప్రస్తుతం ఏమనుకుంటారు, ప్రస్తుతం పరిస్థితుల వైపు చూస్తారు, ఈ పరిస్థితి ఇలాగుంది, ఈ పరిస్థితి ఇలాగుంది. దేవుడిచ్చే మాట చూస్తే అమూల్యమైన మాట, ఇది జరుగుతుందా, ఇది జరుగుతున్నాయి, ఇది జరుగుతున్నాయి, కానీ ఇది జరుగుతుందా. చాలామంది అలాంటి ఆలోచనలతో ఉంటారు. ఏంటండి, దేవుడు మాట నువ్వు చచ్చిపోయి ముందైనా అది నెరవేర్చి తీరుస్తాడైనా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సర్వ లోకానికి కూడా సువార్త చెప్పబడాలి. ప్రతి నాలుక ఏం చేయాలి, తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తుంది. అంటే భూమి మీద ఉన్న ప్రతి నాలుక స్తుతిస్తుంది. చనిపోయిన వాళ్ళు కూడా స్తుతించే ఉంటారు, ఎందుకంటే ఈ వాగ్దానం అలాంటిది. వాళ్ళకి తెలియకుండా చనిపోలేదు, చనిపోయిన వాళ్ళు కూడా స్తుతించే ఉంటారు, తర్వాత అటు వెళ్ళిపోతారు. అలాగా ప్రతి మోకాలు యేసు నామములు వంగాలి. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సర్వలోకానికి ఏంటండి, దేవుడు ఆయన అధికముగా హెచ్చించాడు. ఆయన అందుకు వాక్యంలో పెట్టారు ఆయన మాట, ఆయన రూపము, ఆయన వాక్య, ఆయన మాటలు, ఆయన అన్నీ కూడా అవి దేవుని ఒక వాక్యంగా పెట్టి మనకి ఈ యొక్క జీవ గ్రంథాన్ని మనకి ఇచ్చారు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనలో ఏముందని చెప్తున్నారు, జీవముంది, ఆయనలో జీవముంది. చాలామంది అండి చచ్చిపోయారండి, చచ్చిపోయారు ఇంకా అయిపోయిందని అంటారు, కానీ లాస్ట్ సమయాల్లో ఏమైపోతుంది, ఆయనకి ఊపిరి వచ్చిందండి, చిన్న ఊపిరి వచ్చింది, కొట్టుకుంటున్నాడు. ఏముంది, జీవముంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిదీ నెరవేరుతుంది ఆయన మాటలో, ప్రతిదీ నెరవేరుతుంది. మనం వినడం నేర్చుకోవాలా, నమ్మడం నేర్చుకోవాలా, నడుచుకోవడం కూడా నేర్చుకోవాలా. దేవుడి మాటలు చెప్తున్నారు. తర్వాత ద్వితీయోపదేశకాండం చూసుకుందామండి, 28వ అధ్యాయం 1-2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు
నీ దేవుడైన యెహోవా మాట విని నెడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు చాలామంది విని అలా చేశారు. ఇప్పుడు చనిపోయినటువంటి దైవజనులే కాదు, పూర్వం ముందున్నటువంటి ప్రవక్తలే కాదు, మరి భక్తులే కాదు, వీళ్ళందరూ కూడా విన్నారు. విని వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఆయన మాట శ్రద్ధగా విన్నారు. ఏంటండి, ఎప్పుడైతే ఆయన స్వరం వినబడదో ఇంట్లోంచి బయటకు వచ్చేసేవారు, బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తూ వినేవారు. అలాగే ఎవరు విన్నారండి, ఎవరు విన్నారు? అబ్రహాం విన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాం జీవితంలో ఆయన దేవుని కార్యాలు చూశాడు. ఆయన చూశాడు కాబట్టి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం, ఆ యొక్క మార్గంలో నడుస్తున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాం 22 చూసుకుందామండి. ఆదికాండం 22:1-12 వచనాలు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య విని ఇదియలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము చాలు చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మంచిగా దేవుని మాట విన్నాడు. ఇందాక మనం చూసుకున్నాం కదా, శ్రద్ధగా విన్నాడు, దేవుని మాట విన్నాడు. తన కుమారుని ఇంటి దగ్గర భార్యకు కూడా చెప్పలేదు. చక్కగా పనివారి ఒక ఇద్దరిని తీసుకొని కట్టెలు తీసుకొని, ఏంటండి దేవుడు ఏదో చేయబోతున్నాడని ఆలోచన ఉందో, దిగులుందో, భయం ఉందో, బాధ ఉందో తెలియదు, కానీ అక్కడ రాయబడలేదు. కానీ చక్కగా తీసుకెళ్ళి బిడ్డకు కూడా చెప్పకుండా బలిపీఠాన్ని శుభ్రం చేసి కట్టి, తర్వాత కట్టెలు పేర్చి, దాని మీద ఆ ఇస్సాకును పడుకోబెట్టి, చేతులు గట్టి కత్తి ఎప్పుడైతే ఎత్తాడో, దేవుడు ఏం చేశాడు, అబ్రహామను దేవునికి భయపడేవాడివి. దేవునికి భయపడడం నేర్చుకోవాలా? ఆయన మాట మన కళ్ళ ముందుంది కాబట్టి మీకు ఇచ్చిన వాగ్దానం, మీరు చదువుతప్పుడు మీతో మాట్లాడిన వాగ్దానాలు, లేకపోతే ఎవరి ద్వారా దైవ సేవకుల ద్వారా మాట్లాడిన వాగ్దానాలు మీ కళ్ళు ఎదురుగుంటా మీ చూపుల్లో మీ హృదయంలో ఉన్నాయి కాబట్టి నమ్మడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా అది చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైనా మాట నెరవేరుస్తాడు, అది విశ్వాసం ఉంచాలి. అలాగా ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు మాట్లాడారో, తనకొక్కగానొక కుమారుని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి ఇవ్వడానికే సిద్ధపడ్డాడు, కానీ నేను ఇవ్వను అనలేదు. ఒక సహోదరి అలాగే చేసిందని చెప్పాను చాలాసార్లు. ఆవిడ పేరు ఏదో పేరు, విజయవాడ ఉంటారు ఆవిడ, రక్షించబడ్డది. అతను మాత్రం రక్షించబడలేదు. ఆయన రక్షించబడలేదు కానీ ఆమె రక్షించబడ్డారు. అయితే ఆవిడ రక్షించబడిన తర్వాత ఏమైందంటే, సువార్త చేస్తుంది, దేవునికి సాక్షిగా ఉంది. మరి ఎటువంటిదంటే, భయంకరమైనటువంటి గడ్డ కడుపులో ఉండేది. ఏంటండి, 9 పౌన్లు గడ్డ. ఆ తర్వాత ఒక్కరితే కుమార్తె. ఆయన తండ్రి తల్లి ఏం చేస్తున్నారు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, అందుకని చదువు చెప్పించలేదు, ఇంట్లోనే ఉంచారు పిల్లని, చదువు రాదు. అయితే అన్ని స్థలాలకు తీసుకెళ్ళారు, బంగారం పువ్వులతో పూజలు చేసేది. ఏంటండి, భయంకరమైనటువంటి డబ్బు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయమని వారి తండ్రి చెప్పేవాడు ఇచ్చేసి. అలాగే చేసినా సరే ఆ అమ్మాయికి అసలు స్వస్థత రాలేదు. అప్పుడు రాయవెల్లూరులో తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మరి యేసు ప్రభు వారి గురించి తెలియదు. అయితే ఈ అమ్మాయికి చెప్పారు. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, అక్కడ ఉన్న డాక్టర్స్ చెప్తున్నారు. తర్వాత మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాతే గడ్డ వచ్చింది, ఒక పక్కన బిడ్డ ఒక పక్కన గడ్డ. అయ్యేసరికి డాక్టర్స్ చెప్తున్నారు, అమ్మా ఈ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు నువ్వు నమ్మితే. ఈ దేవుడు తప్ప ఇంకెవరు నిన్ను బాగు చేయలేరు. డాక్టర్లమైనా సరే మేము కూడా చేయలేము. నీ కడుపులో 2 విధాలుగా ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకొని. ఎప్పుడు చెప్పారు, 7వ నెలలో చెప్పారు. చెప్పినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. చెప్పినప్పుడు ఈవిడ వాక్యం అంతా విని, అక్కడ జరుగుతున్న మీటింగ్సు, ఆ ప్రార్థన అన్నీ విని నిజముగా రక్షణ పొందింది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను పాపిని, నా పాపాలన్నీ విడిచిపెడతానని ఒప్పుకొని విడిచిపెట్టింది. బైబుల్ ఎలా తెలుస్తానో తెలీదు. అయితే దేవుడు ఏం చేస్తున్నారంటే, ఆకాశంలోంచి తన స్వరం వినిపిస్తున్నారు ఈవిడికి. ఆదికాండం అని చూపించేసరికి బైబుల్ 1వ అధ్యాయం తీయి, 1వ అధ్యాయం తీయి ఇలా చెప్తుంటే అది తీస్తుంది.
తీస్తుంటే తన అంతలు తను చదివేస్తుంది, అసలు తెలియంది. ఎంత గొప్ప ఆశ్చర్యకరుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 7 నెలలు అయిపోయి, 8 నెలలు అయిపోయి, 2 నెలల్లో కూడా బైబుల్ అంతా కూడా ఆయన చెప్పారు. అలాగే తన కంఠస్థ అయిపోయింది, ఎక్కడేముందో చెప్పగలదు ఆవిడ. అలాగా ఏం చేసిందంటే, ఇంకా 9వ నెల వచ్చింది, అమ్మ రేపు ఆపరేషన్ చేస్తాం నీకు, కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్తే కూడా రాత్రి ప్రార్థన చేసుకుంది, పడుకుంది. పడుకున్న తర్వాత ఏమైంది, ఒక మనిషి తలుపేసి ఉంటుండ కానీ ఒక యవ్వనస్తుడు చక్కగా టక్ చేసుకొని లోపలికి వచ్చి ఒక డాక్టర్లాగే వచ్చి ఏం చెప్తున్నారు, అమ్మ నీకు ఎక్కడా నొప్పి, ఎక్కడ నీకు కాయ ఉంది అనేసి పొట్టంతా ఇలా తడుముతునేసరికి తలుపులు వేసి ఉన్నాయి, ఇతనెవరు ఎలాగ వచ్చాడు లోపలికి, తలుపులు తలుపుల్లాగా ఉన్నాయి, ఇతనెవరో కాదు దేవుడు అని. ఏం చేసింది, చేతులు పట్టుకుని నడుము పట్టించుకుంది అతనికి. ఎప్పుడైతే పట్టుకుందో ఈవిడ మత్తుగా నిద్రలోకి వెళ్ళిపోయింది. అసలు పట్టుకున్నది మనిషి వచ్చింది వెళ్ళి ఇంకా ఎప్పుడు వెళ్ళిపోయారో అది ఏమీ తెలీదు, ఈ పట్టుకోవడం మాత్రమే తెలుసు. అలాగయిన తర్వాత ఏమైందంటే, పడుకొని లేచేసరికి 9 పౌన్లు కాయ ఎక్కడుంది, పక్కన ఉందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ఆపరేషన్ లేదు, ఏమీ లేదు. అయిసరి ఆ కళ్ళు తుడుచుకొని ఇలా లెగుద్దామని పోసరికి తడిగా తగిలేదు. తడిగా తగిలేసరికి అక్కడ చూసేసరికి ఇంత కాయ, ఇదేంటి ఇలాగా అనుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద నోరిటి పిలిస్తే వాళ్ళందరూ వచ్చారు, డాక్టర్లు నర్సులు అందరూ వచ్చారు. వచ్చి ఇదేంటి ఇలాగేసరికి, అప్పుడు నిన్ను ముందు టెస్ట్ చేయాలమ్మని ఆ టెస్ట్ చేస్తే అందులో కాయలేదు. ఎంత ఆశ్చర్యం, దేవుడు చెయ్యలేనిది ఏదీ లేదు. చెప్తారో లేదా, దేవుడు చెయ్యలేనిది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేస్తాడు. ఇది నేర్చుకోవాలి మనం. ఎవరైనా ఇది చేయడం అయినా అంటే ఒప్పుకోకండి, ఆయన చేస్తాడని చెప్పండి. మీ మట్టుకు మీరేం చేయాలి, ఇది చేయడు మనకి, కానీ చేస్తాడు ఆయన, చేస్తాడు. ఆయన చేయకపోతే మన జీవితాలే శూన్యం, ఇంకా నరకంలోకి పాతాళంలోకి వెళ్ళడమే తప్ప ఇంకేమి ఉండదు. కాబట్టి ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడు. నమ్మడం నేర్చుకోవాలి. ఏ పరిస్థితి అవునా, నీకు ఏమీ లేదా, లేదు ఏమీ లేదు, అక్కడ ఉంది, అక్కడ ఉన్నది. నమ్మడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే అబ్రహాం ఏం చేశాడు, చక్కగా దేవుని మాట విన్నాడు. దేవుడు మళ్ళీ నాకు పిల్లలు ఇస్తాడో లేకపోతే ఇంకేం చేస్తాడో ఇవన్నీ సనగలేదు, గొనగలేదు, ఏమనలేదు. దేవుడు చెప్పినట్టు చక్కగా కట్టెలు పేర్చి ఆ బిడ్డను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి చేతులు కడితే ఆ పిల్లోడు కూడా ఈయన నన్ను ఎందుకు కడతాను అని అనలే. చూసారండి, వారి విశ్వాసం అటువంటిది. మన విశ్వాసం ఎలాగుందో మనం పరీక్షించుకోవాలి. దేవుడు చేయలేనిది ఏదీ లేదు. చక్కగా పడుకోబెట్టి కత్తి ఎప్పుడైతే ఎత్తారో అప్పుడు దేవుడు దూత ఏం చెప్తున్నారు, అబ్రహామా ఆ పిల్లవాడిని ఏమీ చేయకు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమీ చేయకు అనేసి ఏం చేశాడు దేవుడు, నీ సంతానాన్ని ఇసుకలాగా చేస్తాను, ఆకాశ నక్షత్రాలు ఎలాగుంటాయో అన్నీ అంతమంది సంతానాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ ఒక్క కార్యం వల్ల, విశ్వాసంతో తనకున్న ఒక్కగానొక్క కొడుకుని చంపేద్దామని అనుకున్నాడు. అంతేగా నేను చంపను అనుకోలేదు, చంపేస్తాను పర్వాలేదు, నేను దేవుడు అడిగినట్లు బలిస్తాను అనుకున్నాడు. అది మనం చెయ్యాలి, అది మనం చెయ్యాలి. దేవుడి మాట వినడం నేర్చుకోవాలా. ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుంది. దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ముందే అబ్రహామును ఆశీర్వదించాడు. 12వ దాంట్లో 17వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు, అబ్రహామా ఏంటి నువ్వు నిందారహితుడు అయి ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నిజంగానే దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ ఈ ఆశీర్వాదాలన్నీ అయిపోయి ఇప్పుడు బిడ్డల దగ్గరికి వచ్చాడు. చూసారండి, బిడ్డల దగ్గరికి వచ్చేసరికి ఇచ్చిన బిడ్డను మరలా తీసుకుంటాను అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు విశ్వాసం ఉంచాడు దేవుడు అబ్రహాము? 99 సంవత్సరాలు. ఎవరున్నారండి అలాగా చరిత్రలో? ఎవరున్నారు? చిన్న జరగపోతే సనుక్కుంటారు, గొడవలాడుతారు, తగులాడుతారు, ఏదో ఒక రూపంగా ఏదో చెయ్యాలనుకుంటారు. ఏది ఏమైనా మన జీవితాల్లో జరగవలసింది దేవుని కార్యమే జరుగుతుంది. ఎన్ని అవనివ్వండి, ఎన్ని అవనివ్వండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ అనవసరం. దేవుడు మాటే నాకు కావాలి. ఏంటండి, దేవుడు మాటే కావాలి. ఏంటండి, పరిశుద్ధత నేర్పాలి సంఘానికి, సంఘంలో ఉన్న వాళ్ళకి. యథార్థమైన జీవితాలు జీవించాలని నేర్పించాలి సేవకులు. ఏంటండి, మరి నిర్దోషులుగా ఉండాలని నేర్పించాలి. ఎత్తబడాలి మనం, ఇక్కడ ఉండకూడదు, అక్కడికి వెళ్ళాలి,
సంఘంలో ఉన్న సేవకులు నేర్పించే విధానం అది. ఎహెస్కేలో యిర్మీయాలో దేవుడు రాసి పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుని మాటే జరుగుతుంది, దేవుని మాటే జరుగుతుంది. ఆఖరికి ఎంత భయంకరమైన మాటలు, మరి మా మట్టుకు మేము దేవుడు మాత్రం నన్ను కూడా పెంచడం మానలేదు. ఆయన చెప్పాడు, నీకు మూడంతస్తులు బిల్డింగ్ ఇస్తాను, నీకు నిన్ను బలంగా వాడుకుంటాను, ఏంటి నీకు ఏమీ తక్కువ చేయను, నేను పోషిస్తానని చెప్పి ఈరోజు వరకు నన్ను పోషిస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా జీవితం ద్వారా నా దేవుడికి ఏది తేను, నేను ఏది తేనండి, నేను అవ్వదు అని అన్నారంటే అవుతుందని అంటాను, అవుతుందని అంటాను. మీ అందరికీ కూడా నేను అలాగే అంటాను. దేవుడు సత్యవంతుడు ఆయన, ఆయన చెయ్యలేనిది ఏదీ లేదు. చాలామంది ఏంటి, చాలా రోజులు అయిపోయింది కదా, ఏమవుతుంది. చాలామంది అక్కడక్కడ చెప్తారు వాళ్ళ మాటలు, అబద్ధాలు చెప్తారు, అయ్యి నమ్ముతారు. కానీ దేవుడు మాటను నమ్మడం నేర్చుకోవాలి. ఎవరి మాట, నా మాట కూడా నమ్మొద్దు, మీరు దేవుని మాటను నమ్మండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదియందు ఏమైంది, ఆదియందు దేవుడై ఉండు. దేవుడు అక్కడ ఏముందా మాట, మాటలు వాక్యమై ఉండను. వాక్యం ఏమైంది, దేవుడై ఉండను. అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారు, దేవుని దూత. దేవుని దూత కాదండి, యేసు ప్రభు వారు. ఏంటండి, ఎవరు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి, గిద్యోన్ దగ్గరికి వచ్చిన వ్యక్తి, యెహోషువా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు. ఆ రోజు నుంచి, నాటి నుంచి కూడా, ఎప్పుడైతే మనం మనుషులు చేద్దాం అనుకున్న రోజు నుంచి కూడా, ఆ దినం నుంచి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు అన్నవారు. ఈ పనులు మానవులు నడిపించే విధానం, చేసే విధానం, ఊపిరి ఊదే విధానం, ఇవన్నీ చేసిన వాళ్ళు ముగ్గురు కలిపి ఉన్నారు. మన పోలికిన చెప్పున, మనము అంటే ఎవరు, ముగ్గురు. మన పోలిక చెప్పున, ఆది అందే జలములపైన ఆత్మ అల్లాడుచుండెను. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు అంటే తండ్రి, జలములపై ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, దూతలుగా పంపించబడిన వ్యక్తి. మనము మన 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 రూపం చెప్పున చేద్దాం అనుకున్న వ్యక్తి, మనం చేద్దాం అన్నటువంటి వ్యక్తి ఎవరంటే ముగ్గురు. యేసు ప్రభు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పారు, మీరు బాప్తీసం తీసుకున్నప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తీసం ఇవ్వండి అని శిష్యులకు చెప్పి పంపించారు ఆయన. అది కరెక్టు. దేవునికి మహిమ కలుగునుగాక. కరెక్ట్గా మనం నడుచుకోవాలండి, యథార్థంగా నడుచుకోవాలి. ఏంటండి, సత్యముగా నడుచుకోవాలి. అబద్ధం ఆడితే ఒక డబ్బులు ఏమైనా వస్తాయా, వస్తాయా, శిక్ష వస్తుంది. శిక్ష మాత్రం తప్పదు బైబిల్ ప్రకారంగా. కాబట్టి అబద్ధం ఆడకూడదు. ఏంటంటే నిజం చెప్పడం మొదలు పెట్టాలి, నిజమే చెప్పాలి. ఎందుకంటే రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, విశ్వాసం ఉంచాం కాబట్టి నిజం చెప్పడం నేర్చుకోవాలి. ప్రార్థన, ప్రార్థన మానకూడదు. మీ జీవితాలు అది మానేశారా, చచ్చామని లెక్కే. ఎవరైనా సరే, మీరవని నేనవని ప్రార్థన మానేసామా, చచ్చామని లెక్క. ఒక ఆయన చెప్తున్నాడు, ఏంటండి, ఒక ఊర్లో ఆడ ఆ స్త్రీలందరూ కలిపి 90 రోజులు ప్రార్థన పెడదాము అని చెప్పారట. నాకు ఒక ఆయన చెప్పాడు రాత్రి, 90 రోజులు ప్రార్థన పెడదాము, ఎవరైనా టైంకి రాకపోతే అక్కడి నుంచి మళ్ళీ 90 రోజులు పెడదామని చెప్పుకొని అనుకున్నారు. ఊరందరూ రక్షించబడాలి, మనుషులు రక్షించబడాలని అలాగనుకొని ప్రార్థన మొదలుపెట్టారు. మొదలు పెడితే ఒక మాంత్రికుడికి తెలిసింది, అక్కడ కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తే. ఆ మాంత్రికుడికి తెలిసి అతను ఏం చేశాడు, వీళ్ళని ఎలాగైనా చెడగొట్టాలి సంఘాన్ని, ఒక మనిషిని పంపించాడు. మనిషిని పంపించిన తర్వాత ఆవిడ ఏం చేస్తుంది, వచ్చి డబ్బులు ఇస్తుంది అందరికీ. డబ్బులు ఇవ్వకపోసరికి ఏమైంది, వీళ్ళు మనసు కొద్దిగా అటు తిరిగింది, అటు తిరిగి కొంచెం ప్రార్థన తక్కువైంది, తగ్గిపోయింది. ఒక వెనక ముందు రావడం ఇలాగ మాట్లాడుకుంటున్నారు, కానీ ప్రార్థన ఏమైంది, తగ్గిపోయింది. తర్వాత సాతానుడు ఎలా చేస్తాడు, ఆ యొక్క దైవజనుడు, ఆ సంఘానికి ఉన్న దైవజనుడు, నీకు అక్కడ ఒక ఇల్లు కట్టించాము, అక్కడ పెద్ద ఇల్లు ఉంది, అది నీ ఇల్లు, నీకు రాసి ఇచ్చేస్తాము, అక్కడికి ఇల్లు ఇక్కడ కాదని పంపించాడు. ఆ పాస్టర్ గారు కూడా ఏం చేశాడు, అతని మాట నమ్మి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం చేశారు, సంఘంలో మెల్లిమెల్లిగా తగాదాలు, గొడవలు అలాగ మొదలయ్యి, రేపు 90వ రోజు ముగిసిపోతుంది అనగా, దేవుడు మహాదేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న తగాదాలు వీళ్ళందరిలో. ఆ 90వ రోజు ముగిసిపోతుంది అనేసరికి ఆ మాంత్రికుడు మారిపోయాడు.
చూసారండి ఎంత గొప్ప మాటో. మాంత్రికుడు మారిపోయి అదే సంఘంలోకి అందరినీ రమ్మని పిలిచి, ఇక్కడ ఏం చేశాను ఈ 90 రోజుల ఉపవాస ప్రార్థనలో, నేనేం చేశానంటే ఇది ఇలా ఇలా చేశాను అని చెప్పి తన సాక్ష్యం చెప్తున్నాడు. చూసారండి ప్రార్థన ఎలా చెడగొట్టాడు. కాబట్టి జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. మీ మనసుని దృఢపరచుకొని, మీ మనసుని దేవుని వైపు పెట్టుకొని, దేవుని వాక్యానుసారంగా చేతులెత్తి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మీకు ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఇది ఎందుకు ఈ విషయం మధ్యలో చెప్తున్నానంటే, మీరు ప్రార్థన చెయ్యాలి. మనం ఇక్కడ ఉండకూడదు. ఎంతమంది ఉండిపోవాలని ఉంది చెప్పండి? ఉండిపోతారా? ఎంతమంది వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? అదే మంచిది. ఎంతవరకు చచ్చిందాక మనకు శ్రమలు తప్పవు. అయితే దేవుడు మనకు తోడై ఉన్నాడు. వాళ్ళకి తోడుండడం, వాళ్ళు ఎప్పుడు అంతం అవుతారో తెలియదు, వాళ్ళ అంతం కూడా భయంకరమే. మనంతం ఆశీర్వాదం, మనంతం ఆశీర్వాదం. కాబట్టి భూమి మీద బ్రతికినన్నాళ్ళు ఆయన కొరకు బ్రతకాలి. చెప్పండి ఒకసారి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయనకు మహిమ రావాలి. నేను అలా తీర్మానం చేసుకున్నాను. అందుకే ఎవరేమన్నా సరే ఏమన్నాం, ఏచండి, దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి సిలువులోకి వెళ్ళి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి వచ్చిన దేవుడు ప్రపంచంలో ఎవరున్నారు? ఎవ్వరు లేరండి. అందుకే దావీదు అంటాడు, భూమి అందరితో కానీ ఆకాశం అందే కానీ ఎక్కడైనా సరే నీలాంటి దేవుడు లేడు అని దావీదు చెప్తాడు. ఏచండి దినవృత్తాంతాల్లో నీలాంటి దేవుడు లేడు అని చెప్పి సాగిలి పడమంటాడు అందరినీ కూడా. ఎంత గొప్ప దావీదు! ఎంత గొప్పలైనా సరే దేవుడి కంటే ఎక్కువ ఎవరు కాదు, ఆయనే ఎక్కువ. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే, విశ్వాసము, ప్రార్థన, వాక్యము మూడు మనిషిలో ఉంటే బ్రతికిస్తామండి. వస్తాయి, చాలా వస్తాయి. వస్తే ఏం చేయాలి? చూసుకుంటాం, కొంచెం బాధపడతాం, ఏంటండి ఒకటి రెండు రోజులు బాధపడతాం, ఏడుస్తాం, అయిపోయింది అక్కడిది ఏంటండి. కానీ ఎప్పుడూ దేవుడిని విడిచిపెట్టకూడదు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, ప్రార్థన మానకూడదు. ఎలా చెదరగొడుతుందో చూసుకోవాలి. ఇలా చేస్తుంది కాబట్టి నేను మరెక్కువ చేస్తానని తీర్మానం చేసుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాట విన్న వాళ్ళందరూ బ్రతికారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చూస్తున్నాం చాలామంది. తర్వాత యాకోబుకి, ఇస్సాకు పుట్టినటువంటి వ్యక్తులు, ఇంకా తర్వాత జనాంగం అంతా ఇస్రాయేలు పుట్టినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఏంటండి, దేవుని మాట విన్నారు కాబట్టి ఆశీర్వదించాడు. మొద్దుకై హమాను మాట వినలేదు. మనం కూడా అలాగ ఉండాలి. దానియేలు ఆ రాజు మాట వినలేదు. మనం కూడా అలాగ ఉండాలి. ఏంటండి ఎస్తేరు, చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఒక్కరిదాని చచ్చిపోతే ఏంటి నష్టం, కానీ రాజు దగ్గరికి వెళ్తాను, వీళ్ళందరూ బ్రతుకుతారు, ఇంతమంది బ్రతకాలంటే నేను చావాలి. కానీ దేవుడు చంపలేదు. మంచి పని కోసం తను వెళ్ళింది కాబట్టి దేవుడు తను చంపలేదు. కానీ రాజరికాన్ని ఇచ్చాడు, ఇంకా రాజరికాన్ని మొద్దుకైకి ఇచ్చాడు. ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు, అక్కడ రాజు చేశాడు. ఖచ్చితంగా యథార్థంగా నిర్దోషులుగా బ్రతికితే మనకు కూడా దేవుడు ఆ విధంగానే జీవింపు చేస్తాడు. అలాగని ఉండిపోయారా? మొద్దుకై ఉండిపోయాడా? ఉండలేదు. ఎస్తేరు ఉండిపోయిందా? ఉండిపోలేదు. ఆవిడ కూడా పరలోకంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ జీవితాల ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఆ వాక్యం ద్వారా మేము ఇలాగ ఉండాలి అని నేర్చుకుంటున్నాం. కాబట్టి జీవించడం నేర్చుకోవాలి. జీవించడం దేవుడు చేయడని అనకండి, ఎప్పుడు అనకండి. ప్రాణం పోయినా పర్వాలేదు. ప్రాణాలు పోగొట్టుకున్నారు యేసు ప్రభు అని చెప్తావా? నువ్వు చెప్పకో. ఏంటండి ఇలాగని చెప్పు, మా దేవతల పేరు అయితే చెప్పు అని కత్తి పెట్టారండి. కత్తులు పెడితే మా యేసే దేవుడు అని చెప్పారు వాళ్ళు. వెంటనే పొడిచేస్తారు. పర్వాలేదు, మాకు బ్లడ్ రక్తం ఒలుకుతూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. అది నేర్చుకోవాలి. మన రక్తం ఒలికిపోదు, ఏంటండి మన ప్రాణాలు పోవు. అది అలాగ ఆ రోజుల్లో కొంతమంది చేశారు నిజమే, కానీ మనకి ఏమీ అవ్వదండి. నా అనుభవం ఏమీ అవ్వదు. అనుభవంతో నేను ఒక అనుభవించి చెప్తున్నాను. కాబట్టి ఈ విషయం నేర్చుకోండి. అందుకే మీలో కొంతమందిని చంపిస్తారు, మీలో కొంతమంది చంపిస్తారు, మీ తల వెంట్రుకలు కూడా రాలవు అన్న మాట ఎంత సత్యమండి. చంపేస్తామంటే తల వెంట్రుకలు రాలవంటారు ఎటైనా? ఇది నమ్ముతారా ఎవరన్నా? ఎప్పుడైతే నీ మెడ మీద కత్తి పడ్డదో ఆయన వచ్చేస్తాడు, నీలోకి ఆయనే వచ్చేస్తాడు. నీకు ఏ నొప్పి బాధ ఉండదు, నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటావు.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ఆత్మను దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఇది జరగాలి, లేఖనాలు అలా ఉన్నాయి కాబట్టి జరగాలి. మాట మాటకి యేసు ప్రభువారు అంటారు, లేఖన మిలుగుంది, అలా జరిగింది. నా తండ్రి చిత్తమే నెరవేరాలి, నా తండ్రి చిత్తమే నెరవేరాలి. చాలామంది నా చిత్తం నెరవేర, నా ఇష్టం నెరవేర, లేకపోతే మా పిల్లల ఇష్టం నెరవేర, వాళ్ళ ఇష్టం నెరవేర. మీరు ఎప్పుడు కూడా ఎవరిష్టం కూడా మీరు వినకండి. మంచిదైతే వినండి, మంచి మాట అయితే వినండి. దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలని ఎప్పుడైతే అనుకుంటారో మంచిది తెచ్చి మీ ఒళ్ళో పోస్తాడైనా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏంటంటే కంటికి రెప్పలాగా కాపాడుతాడైనా, కంటికి రెప్పలాగా కాపాడుతాడైనా. మనం ఎప్పుడైతే ఆయన వైపు ఉంటామో ఆయన మన వైపు దిగిపోతాడు. ఒక తల్లిలాగా, తండ్రిలాగా ఆయన దిగిపోతాడు, ఏ హాని కలగనివ్వడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత కాపాడుతాడు, ఎంత కాపాడుతాడు. మొన్న కల్లోని సాతానుడు చెప్తాడు, నీ బండి జాగ్రత్త, బయటికి వెళ్ళకని. అదే ఒక్క మాట వినబడదు. దేవుడు ఇలా చెప్పడు, సాతానుడు ఇలా చెప్తున్నాడు అనుకున్నాను. అనుకొని బయటికి వెళ్ళక, బయటికి వెళ్ళక. నేనేమి నిర్ణయం చేసుకున్నానంటే, నేను బ్రతుకున్నన్నాళ్ళు నేను సాక్ష్యం చెప్పాలి ఆయనకి. ఆ అనేకులు రక్షించబడాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, ఇది నిర్ణయం చేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు బయటికి వెళ్ళక. ఆ తర్వాత ఇద్దరం కూడా 7 సార్లు ప్రార్థన చేసాం, అలాగ 3 ఏళ్ళు ప్రార్థన చేసాం. నిన్న అక్కడికి వెళ్ళాము, అది రావులపాలెం వెళ్ళాం మొన్న శుక్రవారం నాడు. దేవునికి మహిమకరంగా జరిగింది, మీరందరూ ఇక్కడ బిడ్డలు ప్రార్థన చేశారు, మేము కూడా ప్రార్థన చేసాం, వచ్చిన బిడ్డలందరూ ప్రార్థన చేశారు. దేవునికి మహిమార్థమే అక్కడ జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. వెళ్ళాము అప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసి ప్రభా మరి ఇలా వినబడ్డది, దీని సంగతి ఏంటి అని అడిగితే ఆయన కారు, నా కారు చేతిలో, ఆయన చేతిలో ఉంది, మళ్ళీ ఇక్కడ తెచ్చి దించేశారు. బాగున్నానా, ఎక్కడేమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నామండి. కాబట్టి ఆయన మాట నమ్మడం నేర్చుకోవాలి, ఆయన మాట నమ్మడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవు అబ్రహాము ఆయన మాట తూచా తప్పకుండా విన్నాడు, విన్నాడు కాబట్టే ఆకాశ నక్షత్రాలు ఎలాగున్నాయి అలాగ నీకు అంత సంతానం ఇస్తానని చెప్పాడు. తర్వాత ఇస్సాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు, మోషేతో చెప్పాడు, ఇలా చెబుతూనే ఉన్నాడు. ఏమని, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తూనే ఉంది. మధ్యలో వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి అక్కడ చనిపోయారు, కానీ తిరిగి మళ్ళీ వాగ్దానం బట్టి తిరిగి లేచారు వాళ్ళు. దేవుడు ఒక్క మాట ఇస్తే ఆయన మారడు. నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆది కాండంలో చూస్తున్నాము, ఆయన మాట విన్నాడు కాబట్టి ఇప్పుడు ఆకాశ నక్షత్రాలు చేశాడు. ఇప్పుడు మనం వింటే మనకేమవుతుంది, ద్వితోపదేశ కాండం ఇందా చూసుకున్నాం, భూమి మీద ఉన్న సమస్త జనుల కంట నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఎంత ఆశీర్వాదం ఆయన మాటలో ఉంది, ఆయన మాటలో ఎంత ఆశీర్వాదం ఉంది. కాబట్టి గమనించుకోవాలి, దేవుని మాట నమ్మాలి. చాలామంది అంటే ఇంత ఏడుస్తున్నాను నేను, ఇంత ఏడుస్తున్నానని, ఈ రోజుకి ఏడుస్తున్నాను. 27వ సంవత్సరంలో నాకు 27వ సంవత్సరంలో నేను రక్షించబడ్డాను, ఈ రోజుకి ఏడుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఆయన మాటను నమ్మకమాను, ఆయన మాట తప్పకుండా నేను నమ్ముతాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విషయాలు అర్థం చేసుకోండి, బైబిల్ నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్మండి, వాగ్దానాన్ని నమ్మండి. దేవుడు చేస్తాడు. ఇక్కడ చూస్తే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఇంకో మాట చూసుకుందామండి, రోమియల్కి రాసిన పత్రిక 4:17-22 ఉన్నది లేనట్లుగా చేస్తాడట. అక్కడ ఉన్నది అక్కడ లేదండి, ఏం లేదు, ఏం కనబడలేదు, ఏమీ కనబడలేదు. కానీ అక్కడ ఉంది, అక్కడే ఉంది. చాలామంది అంటే అక్కడ ఉంటే చూడు, అక్కడ ఉంటే చూడు, చూసాం అంతా చూసాం, ఏమి లేదు. ఏంటండి, నమ్మినోడు వచ్చి చూడగానే అక్కడ కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి. చూసారండి, దేవుడు చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసవంతును బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని విశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక
దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలడని ఏం చేశాడు? 100 సంవత్సరాల దాకా నమ్మాడు. మనం ఎవరు నమ్ముకున్నా, ఒక మట్టిన, బొమ్మన, భూమిన, ఆకాశాన్న, లేదా సూర్యచంద్ర నక్షత్రాలన్న, జీవిస్తున్న జీవాన్ని నమ్ముకున్నాము. ఆయన జీవము ఏంటంటే ఇప్పుడు మనల్ని చంపేసి మళ్ళీ లేపగలడం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాబోయే దినాలు ఇవే జరుగుతాయి. మీరు చూడండి, కావాల్సి ఈరోజు చెప్పాను, రాబోయే దినాల్లో ఇవే జరుగుతాయి. అందరూ చూస్తారు ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు మనుషులు. యేసు ప్రభు ఎన్ని అనరాని మాటలు అంటున్నారు, సహించలేము, ఏంటండి చెవులతో వినలేము, అవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళకు ఒకటే జవాబు, ఆయన జీవము, ఆయన జీవము, ఆయనలో జీవము ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అబ్రహాం వల్ల పిల్లలు పుట్టించగలను. ఈ రాళ్ళు మాట్లాడతాయి, ఆయన అన్న మాటలు ఈ రాళ్ళు మాట్లాడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. రాయి మాట్లాడిందండి, ఎక్కడన్నా ఎక్కడన్నా మాట్లాడిందా లేదా? మోషే దగ్గర నిలబడింది రాయి నీళ్లు త్రాగడానికి. ఏంటండి, మాట్లాడు అని దేవుడని యెహోవా చెప్పాడు, కానీ కొట్టాడు. అలాగే ఆయన సిలువేశారు, ఆయన కొట్టి సిలువేశారు. ఆ రోజు మోషే చేశాడు, తర్వాత వీళ్ళు కొట్టారు, కొట్టి ఈడ్చి ఇష్టం వచ్చినట్లుగా ఈడ్చి ఈడ్చి చంపారు. రాళ్ళు మాట్లాడతాయన్న మాట సత్యము. దేవునికి మహిమ కలుగునుగాక. పగవారు రాతిలాగా కదలకుందురుగాక అన్నారు ఆయన. ఏంటంటే ఇస్రాయేల్ మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా అలా నిలబడిపోయారు, వెళ్ళిపోతుంటే ఇలా చూస్తున్నారు అంతే. వాళ్ళు చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు ఏమైపోయారు? రాయిలాగా అయిపోయారు. దేవుడు అలా చేశాడు. మన పక్షంగా చేయలేడా? చేయలేడండి, చేస్తాడు. నమ్మడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నది లేనట్లుగా, ఏంటండి ఉన్నది లేనట్లుగా, లేని దాన్ని నీకు తీసుకొచ్చిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా సరే, ఏది ఏమైనా సరే, దేవుడు ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండును, వాక్యము దేవుని యొద్దుండును. వాక్యమే శరీరధారి అయి ఎక్కడ అబ్రహాము దగ్గర నుంచి, మోషే దగ్గర నుంచి ఇలా ప్రవచిస్తూనే ఉన్నారు. దావీదు నుంచి, సమూయేలు నుంచి, మాలాంటి ప్రవక్త, మరి మాలాంటి వారు కాదు కానీ మాకంట గనుడైనటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఎవరూ పుట్టలేదు, అటువంటి వ్యక్తి వస్తున్నాడని చెప్పారు, చెప్పారు. ఆది కాండం నుంచి చెప్తూనే ఉన్నారు ఈ యేసు ప్రభు వారి గురించి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది కాండం నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. మనకి కూడా దేవుడు చెప్తున్నాడు, మీకు ఈ వాగ్దానం ఇచ్చాడు, మీకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఏంటండి, పౌలు చెప్తున్నాడు రోమాపత్రికలో, పౌలు చెప్తున్నాడు నమ్మదగిన వాడు. లేదు అంటే విన్నది, ఉంది అక్కడ. ఎప్పుడు మీ నోటితో లేదనకండి, మీ నోటితో లేదు అనకండి, అది మంచి మాట, అది మంచి మాట. అయితే అందరికి ఇలాగానేస్తారా అనుకోవచ్చు. నిజంగా దేవుడు చేస్తాడు, నిజంగా దేవుడు చేస్తాడు. కొంత కొద్ది రోజుల్లో మీరు చూడండి ఎంత బాగుంటారో. దేవుని స్తోత్రం. మేమెంత బాగుంటామో నమ్ముతున్నారా? చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాకే కాదండి, ఆరాధనలో అమ్మాయి చెప్పింది భయంకరమని వస్తాయని. వస్తాయి, ఆ మాట నిజమే, అది జరుగుతుంది. తన బిడ్డల్ని చేతిలో పెట్టుకొని ఆడిస్తాడు. చూసారా, గొర్రె పిల్లలాగట భుజాన్ని వేసుకుంటాడట. ఏంటి తన బిడ్డల్ని, ఇది నమ్మాలి. మనం తప్పు చేయలేదు కాబట్టి ఇది నమ్ముదాం, తప్పు చేయలేదు కాబట్టి ఇది నమ్ముదాం. తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు. నిజంగానే భూమి అంటే ఇలా ఉందంట, భయంకరంగా, భయంకరంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ అయితే నువ్వు, నీ విశ్వాసం ఏంటి? నేను బ్రతుకుతాను, నేను బ్రతుకుతాను. మీ విశ్వాసం ఏంటి చెప్పండి? మీరందరూ బ్రతుకుతారు, నేను బ్రతుకుతాను. వాక్యానుసారంగా ఉన్న వాళ్ళందరినీ బ్రతుకుతాడు. అక్కడే జరిగింది. ఏచండి, మోషే మీద తిరగబడిన వాళ్ళు అక్కడే ఏం చేశారు? భూమి నెరలు విడిచిందంట.
భూమి నోరు తెరిచిందంట. 200 కుటుంబాలు అందులోకి వెళ్ళిపోయాయి, పక్క పక్కనే. కాబట్టి ఎప్పుడు ఏది ఏమైనా సరే, ఎంత ప్రళయం మన మీదకి వచ్చినా దేవుడు రానీయుడు, దేవుడు రానీయుడు. దేవునికి మహిమ కలుగునుగాక. జీవించడం నేర్చుకోవాలి, జీవించడం, వాక్యం నమ్మాలి, ప్రార్థన బలంగా ప్రార్థన చేసుకోవాలి. హృదయంలో అన్నీ పెట్టుకొని అయ్యున్న అయ్యి అయ్యి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఏంటి టమాటీలు అన్నీ ఇందులో పెట్టేసుకొని, దేవుడా ఏది హృదయం, టమాటీల మీద, ఉల్లిపాయల మీద, పచ్చిమిరపకాయల మీద, వీటితో నిండిపోయింది హృదయం. హృదయం దాంతో ఉండకూడదు. డబ్బులు, ఆ పిల్లడేమైపోతాడు, ఈ పిల్లడేమైపోతాడు, సాయంకాలం అయింది ఇంకా రాలేదు. దేవుడు నీకు మాట ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళరానివ్వండి, కాలు చేతులు ఇరుగుపోనివ్వండి, నడిచి వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు మాట ఇచ్చినోడెవరు, నీకు ఇచ్చినవాడెవరు, సృష్టి, సృష్టికర్త, అది నమ్మడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి సాక్ష్యం చెప్పాడు కదా, ఒక అబ్బాయి, మన బేబీ వాళ్ళు తాలూకు అబ్బాయి, కడుపు మీద వెళ్ళిపోయింది వ్యాను, 2 కిడ్నీలు, మరి తర్వాత పొట్ట, ఎన్నో ఆపరేషన్లు చూపించాడు. అందులో ఉంటుంది అనుభవాలు, అద్భుతాలు ఉంటుంది. ఆ అబ్బాయి డాక్టర్స్ చచ్చిపోతారని చెప్పారు. అమ్మ ఒకసారి ప్రార్థన చేసి వెళ్దురు కానీ పిలిస్తే నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అంత చచ్చిపోతారంటాను, నాకు దేవుడు చూపించారు ఇతను బ్రతుకుతాడని. బ్రతికాడండి, కావలసిన అడగండి, ఈ చూపులో చూడండి ఉంది, బ్రతికాడు. మనం సత్యంగా ఉంటే మంచి మాట చెప్తే జరుగుతుంది. నువ్వు లేకుండా, మీ మనం లేకుండా జరగాలంటే జరగదు. కాబట్టి మనం వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి. మంచి మాటలు చెబితే వినాలి, చెడ్డ మాటలు అయితే అన్యాయమైన మాటలు వినొద్దు, అన్యాయమైన మాటలు వినొద్దు. నీ సొత్తు పట్టుకెళ్ళిపోనివ్వండి, పర్వాలేదు. ఆ పట్టుకెళ్ళాడంటే డబల్ నీకు ఇవ్వడానికే దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. డబల్ 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 నీకు ఇస్తాడు, ఇది నాకు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగ మనం నేర్చుకుందాం, న్యాయం వైపు, సత్యం వైపు. ఏంటండి, నిర్దోషంగా ఎప్పుడైతే మనం జీవించి ప్రయాణం చేస్తాం, మనకు తోడు దేవుడు ఉన్నాడు, మనుషులు కాదు దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి విశ్వాసం, నమ్మకం, దేవుని వాగ్దానం చాలా ఉన్నాయి మాటలు. ఇందాక క్రిష్ణభర్ గారు చదివారు, ఏమైంది, యాకోబుకి దేవుడు వాక్యాన్ని పంపించాడట, వాక్కును, దేవుని వాక్యాన్ని పంపించాడు. ఎంత మంచి మాట, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీకు కూడా ఇచ్చాడు, మీకు కూడా మంచి వాగ్దానాలు ఇచ్చాడు, అది పట్టుకోండి. ఏంటండి ఈ పరిస్థితి, ఇంత భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఉందండి, ఇప్పుడేం ప్రార్థన చేస్తాం, ఇప్పుడేం వాగ్దానం. ఏంటండి అలాగనొద్దు, అది ఉన్నాయి పర్వాలేదు, దీన్ని పట్టుకోండి, దీని మీద ఉండండి, ఇది మీకు కార్యం చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాము. దేవుడికి, దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మాకైతే నీవు లేనప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు. ఎవరు చూస్తారు, ఎవరు చూస్తారు, ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు? ఎన్ని దిక్కులో చూసాం కానీ ఎవ్వరూ మమ్మల్ని ఆదుకోలేదు ప్రభువా. మేము రోడ్డు మీద ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు దేవా. నాయన ఆ రోజు మాటలు ఈరోజు నేను చెప్తాను. రోడ్డు మీద ఉన్నాయి, తిండి లేక, బట్టలు లేక, బాధతో, నాయన కన్నీటితో, నాయన ఉన్న స్థితిలో నాకు రక్షణ, ఆరోగ్యం, ఆశీర్వాదం నాకు ఇచ్చిన దేవుడు, ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ ఇచ్చిన దేవుడు ఆ రోజు ఈరోజు కూడా ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డల వాక్యం నమ్మేలా సహాయం చే. ఈ కడవర కాలంలో యథార్థంగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండడానికి నాయన అసూయలు, ద్వేషాలు, కలహాలు, మచ్చరాలు అన్నీ తీసివేసి ప్రభు మంచి మనస్సు, యోగ్యమైన మనస్సాక్షి మీరివ్వండి, సహాయం చేయండి, సరిచేయండి, నీ రాజ్యంలో ఉండడానికి సరిచేయండి. నాయన వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. మాకు ఆరోగ్యాలు దయచేయండి, అందరికి ఆరోగ్యాలు దయచేయండి. మీ చిత్తాలను ఆయన జరిగించండి. నీవేదైనా చేస్తావు, ఏదైనా చేస్తావు మా కొరకు నాయన. దేవుడు ఆశ్చర్యంగా ఉరుముద్వని చేసును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. నాయన నీకు వందనాలు, చేస్తారు మీకు వందనాలు. నాయన సహాయం చేయండి, మంచి మనసు ఇవ్వండి నాయన, పరిశుద్ధాత్మను ఇవ్వండి, శత్రువును బంధించండి, ప్రాణహాని కలిగిస్తున్న రోగాలు రాకుండా సహాయం చేయండి. దేవా నీకు వందనాలు, నీ దయగలిగిన మాటల కొరకై వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
నాకు జీవించే కాలాలన్నీ కూడా ప్రభా నీకు మహిమకరంగా జీవించడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం చేసుకోవడానికి కృప దయచేయండి ప్రభా. ఎప్పుడు మా నోటితోనైనా అపవిత్రమైన మాటలు రాకుండా సహాయం చేయండి. మీరు ఆశీర్వదించండి నాయన, ఆశీర్వదించండి. అపవిత్రమైన మాటలు రావాలని సాతానుడు చేస్తున్న దురాత్మలని యేసు నామములో బంధిస్తున్నాను. నీ గొప్ప శక్తి, గొప్ప శక్తి పంపించమని అడుగుతున్నాను, సహాయం చేయండి. దేవా నీకు వందనాలు నాయన. మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడండి, దర్శించండి. మీ ఆశీర్వాదాలు మాకు దయచేయండి. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మిమ్మల్ని హెచ్చిస్తాను. వాగ్దానం మా పట్ల నెరవేర్చండి, అందరి పట్ల నెరవేర్చండి. మీరు తోడయ్యండి, శత్రువును బంధించండి. ఇచ్చిన ఈ మాటలు బట్టి వందనాలు. యేసుక్రీస్తు నామమునడికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.